నార్త్ నుంచి వచ్చిన సింగర్స్ని ఒక రకంగా, సౌత్ నుంచి వచ్చిన సింగర్స్ని ఒక రకంగా, ఎస్పెషల్లీ రెమ్యునరేషన్ విషయంలో వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, ఇక్కడ వాళ్ళకి తక్కువ ఇస్తారు, ఒక్కోసారి అసలు ఇవ్వరు. ఇదంతా ఎంతవరకు నిజం? ఎందుకంటే మీరు ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది, కాబట్టి మీరు పాడుతున్నారు కాబట్టి ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి నోయింగ్. అంటే మీరు చెప్పినవి నేను కూడా ఇనిషియల్గా విన్నాను మ్యామ్, అండ్ ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్. అంటే మనకి ఆ చిన్న భయం ఉంటుంది కదా, అమ్మో మన అంటే హౌ ఇట్ గోస్ అనేది మనకు తెలియదు కదా. బట్ అంటే ఐ డోంట్ నో హౌ నేను రాకంటే ముందు ఎట్లుండింది అనేది ఆబ్వియస్గా ఐ కెనాట్ అంటే జస్టిఫై రిగార్డింగ్ దాట్ థింగ్. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్కి లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్ విత్ మై ఇన్ మై కేస్ ఈజ్ లైక్ లైక్ అంటే నోబడీ డస్ ఎనీథింగ్ డెలిబరేట్లీ. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సింగర్ని పిలిచి పాడించి వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పంపించాలి అని చెప్పి నోబడీ డస్ ఇట్ డెలిబరేట్లీ. మేబీ అంటే లైక్ అసలు అంటే తక్కువ పే చేస్తారు ఆర్ యునో దిల్ నాట్ గెట్ పేయిడ్ ఎట్ ఆల్ అనేది అంటే ఐఎమ్ నోబడీ టు కమెంట్ ఆన్ దాట్ బికాస్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్ ఆల్ పాసిబిలిటీస్ ఎగ్జిస్ట్, అంటే అన్ని సినారియోస్ ఎగ్జిస్ట్ అవుతాయి. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ పేయిడ్ ఆల్వే, ఐ వాజ్ ఆల్వేస్ పేయిడ్. అండ్ గ్రాడ్యువల్గా యాజ్ ది మార్కెట్ స్టార్టెడ్ ఓపెనింగ్ ఫర్ మీ, ఐ అంటే ఐ నెవర్ డిమాండెడ్ బట్ దే అండర్స్టూడ్ వాట్ దే హ్యావ్ టు పే మీ. అండ్ eventually I got paid well, and even now I'm actually charging good money. And like maybe ee problem ekkad ostundi ante communication lo emaina problem undochu, ante different people are you know like different in their approach. Ante ippudu kontha mandi chaala బ్లంట్గా డైరెక్ట్గా అయిపోగానే లైక్ దే మైట్ యాక్చువల్లీ యూనో వర్క్ అయిపోగానే దే మైట్ యాక్చువల్లీ ఆస్క్ నా పేమెంట్ అని చెప్పి ఇప్పుడు ముందు ఇన్ఫామ్ చేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే దిస్ ఈజ్ వెరీ రేర్, ఏంటంటే మేబీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్కి కూడా చాలా టెన్షన్స్ ఉండి లైక్ దే మైట్ ఫర్గెట్, అంటే డెలిబరేట్గా కాకుండా వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది జరిగే ఛాన్స్ ఉండకపోదు, డెఫినెట్గా ఉండొచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉండొచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, మనము ఎంత పాజిటివ్గా తీసుకొని మనము బికాజ్ ఎవ్రీబడీ వాంట్స్ మనీ అండ్ ఎవ్రీబడీ వర్క్స్ ఫర్ మనీ అండ్ నోబడీ షుడ్ వర్క్ ఫర్ ఫ్రీ. నా కేసులో మాత్రం ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ సమ్మన్ ఫర్గెట్స్ బై ఛాన్స్ ఐ రిమైండ్ దెమ్ అండ్ ఐ జస్ట్ ఆస్క్ ది స్టేటస్, అంటే లైక్ ఎంతవరకు వచ్చింది, లైక్ యూనో వాట్స్ హ్యాపెనింగ్ విత్ దాట్ అని చెప్పి. సో అండ్ అట్లా సడన్గా మర్చిపోయి లైక్ అగైన్ పే బ్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొన్నిసార్లు లైక్ వెన్ వీ డీల్ విత్ ప్రొడక్షన్ హౌసెస్ కొంతమంది లైక్ దే డూ ఇట్ ఆఫ్ ఇమీడియట్లీ అండ్ కొంతమంది దే హ్యావ్ సమ్ లైక్ వాళ్ళ ప్రాసెస్ ఏదో ఉంటుంది బేసిక్గా.